ఫోన్ ఎక్కడా? రూమ్లో మర్చిపోయినట్టున్నాను. నిద్ర రావట్లేదు కదా, ఇదేనా కథ చెప్పవా? ఇప్పుడు కదలేం వద్దులేను అన్నా, పడుకో. పండు అడుగుతున్నాడు కదా, చెప్పొచ్చు కదా. మీరేంటి ఇలా వచ్చారు? ఫోన్ మర్చిపోయాను, తీసుకెళ్దామని వచ్చాను. సరే శ్యామ్, మీకు బెడ్ టైమ్ స్టోరీలు వచ్చా? బోలుడొచ్చు, చెప్తాను రా. ఏ ఆగు, ఇప్పుడు స్టోరీలు ఏం వద్దు, పడుకో. ఏంటి మమ్మీ, స్టోరీ చెప్పమంటే నువ్వు చెప్పు, శ్యామ్ చెప్తానంటే వెళ్ళొద్దంటున్నావు. పండు, ఒక్కతే పడుకోవాలంటే మీ మమ్మీకి భయమేమో, అందుకే నిన్ను వెళ్ళొద్దు అంటుంది. నాకేం భయం లేదు, అయితే నేను శ్యామ్తో వెళ్తాను. సరే వెళ్ళు. సరే, కమ్ కమ్ కమ్, రా 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 రా. యాయ్, గుడ్ నైట్. కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏ స్టోరీ చెప్పమంటావు? మంచి స్టోరీ చెప్పు. మంచి లవ్ స్టోరీ చెప్పనా? ఏంటి లవ్ స్టోరీలు చెప్తావా? లవ్ స్టోరీ లేనే ఏజ్ అన్నది కాదు కదా, చిన్నపిల్లలకి చెప్పే కథలు చెప్పు. సారీ రా. నీకు ఎలాంటి కథలు ఇష్టం? జంగిల్ స్టోరీస్, జంతువుల స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. అయితే చెప్తాను, విను. చెప్పు. అదొక భయంకరమైన అడవి. ఆ అడవి ఎలాంటిదంటే, కాకులు దూరని కారడవి, చీమల దూరని చిట్టడవి. ఆ అడవికి రాజు మృగరాజు సింహం. ఆ అడవిలో ఒక కుంట నక్కుంది. ఆ కుంటనక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి, నువ్వే పెద్దదానివి కదా, నువ్వే ఈ అడవికి రాజుగా ఉండాలని ఫిట్టింగ్ పెట్టింది. నిజమే అన్నట్టుగా ఏనుగు గీకరించింది. అప్పుడు ఏనుక్కి సింహానికి పెద్ద ఫైటింగ్ మొదలైంది. ఆ ఫైటింగ్ చూస్తూ నక్కలు ఎంజాయ్ చేస్తూ ఊళ్ళు పెడుతున్నాయి. ఆ ఫైటింగ్ చేసుకుంటున్న ఏనుగు సింహం అడవిలో నుంచి సిటీలోకి ఎంటర్ అయ్యాయి. వెనకాలే నక్కలు కూడా ఫాలో అవుతూ వస్తున్నాయి. సిటీకి వచ్చిన ఏనుగు సింహం మధురానగర్ కాలనీకి వచ్చి ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయి. అమ్మో, ఈ స్టోరీ విన్నాకంటే పడుకోవడమే బెటర్. తరువాత నక్కలు అన్ని చూసి, రే పండు, ఏంటి నిద్రపోయావా?